తెలంగాణలో రేణిగుంటలో పారిశుద్ధ్య మెరుగుకు ఫ్యాగింగ్ చేయాలి. ముఖ్యంగా పందులను పూర్తిగా తగ్గించాలి. సిపిఎం కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 24న పట్టణ ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేసి అనంతరం మండల సూపరింటెండెంట్ అధికారి హరిబాబుకు వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. లాక్డౌన్ పెట్టిందే తప్పు. నాలుగు రోజుల నుంచి చప్పట్లు కొట్టని ప్రచారం చేసిన ఆయన నాలుగు గంటల్లో లాక్డౌన్ పెట్టాడు. ఒక 21 రోజులు కంటిన్యూ. దీనివల్ల వలస కార్మికులు, పనిపాట చేసుకున్న వాళ్ళు అందరికీ తీవ్రమైన ఇబ్బంది వచ్చి ఆకలితో అలమటించి చెప్పారు. ఇప్పటికీ కూడా ఈ లాక్డౌన్ వల్ల ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు. కాబట్టి మొట్టమొదట ఈ ప్రభుత్వము అన్ని సిద్ధం చేసుకోకుండా చేయడం వల్ల జరిగిన అనర్థం ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పర్మనెంట్ చేయాలంటే వాళ్ళకి బీమా పథకం పెట్టినట్టు. కాబట్టి వీటన్నిటినీ సర్దు చేయాలని కోరుతున్నాం.